పక్షులు విదేశీ జంతువులు అండ్ స్వదేశీ జంతువులు కూడా ఉంటాయి ఇది మనకు తెలుసే కానీ వీటితో పాటు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా జరుగుతుంది సో ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండ్లు కూరగాయలు ఆకుకూరల పంటలు పండిస్తున్నారు ఇంతకీ ఇక్కడ నుంచి వచ్చే పంట అంతా ఏం చేస్తుంటారు ఎంత పంట వస్తుంటది సంవత్సరం పొడుగునా ఏమేం పండిస్తారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక నేను జూ దగ్గర ఉండే ఫోటో దగ్గరికి వచ్చేసిన ఇక్కడ ఫస్ట్ గడ్డి గురించి చూద్దాం గడ్డి ఏందని అనుకుంటున్నారు కదా పొలాల్లో గడ్డి వీక్ పడేస్తాం ఈవెన్ మనం టెర్రస్ గార్డెన్లు ఉన్నా గడ్డి వీక్ పడేస్తాం కానీ ఇక్కడ మాత్రం గడ్డి చాలా ఇంపార్టెంట్ ఇంకా చెప్పాలంటే వీలు వండించే దాదాపు 3.5 నుంచి 4 ఎకరాల్లో దాదాపు 50% ఎబో గడ్డి మాత్రమే పండిస్తుంటారు సో గడ్డి వండించుడు ఏందనుకుంటాం నార్మల్ గడ్డి అనుకుంటాం కాకపోతే ఇక్కడ గడ్డిల రకాలు కూడా ఉంటాయన్నమాట సో ఆ 3 రకాల గడ్డలు ఇక్కడ ప్రత్యేకం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే రోజుకి దాదాపు 1000 కేజీల గడ్డి ఇక్కడ వీళ్ళు వండిచే దాంట్లో ప్రతి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇట్లా 3 సెషన్స్ లో కట్ చేసి జంతువులకు అందిస్తుంటారు పారా అండ్ దాంతో పాటు సూపర్ పారా ఇట్లా 3 రకాల గ్రాసెస్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట సో గ్రాస్ తర్వాత ఇంకా మెయిన్ గా వీళ్ళకి ఎక్కువ అవసరం ఉండేది ఏందంటే షుగర్ కేన్ సో ఎక్కువ ఏనుగులకు ఏందంటే గ్రాస్ ఎక్కువ గ్రాస్ అండ్ దాంతో పాటు షుగర్ కేన్ చెరుకు గడలు ఎక్కువ ఇస్తుంటుంటారు అందుకనే వాటి కోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఉండే ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన పంట అన్నమాట షుగర్ కేన్ కి సంబంధించి సో ఇది షుగర్ కేన్ పంటకు సంబంధించి అండ్ ఇక్కడ నుంచి దాదాపు ప్రతిరోజు 50 కేజీలకు పైగానే షుగర్ కేన్ అనేది ఇక్కడ నుంచి తీస్తుంటుంటారు సో ఇది గడ్డి అండ్ దాంతో పాటు షుగర్ కేన్ సంబంధించి వీళ్ళకి అవైలబిలిటీ అండ్ దాంతో పాటు సీజన్ మొత్తం 365 డేస్లో ఎప్పుడో ఒక వారం రోజులు 10 రోజులు మాత్రమే బయట నుంచి గడ్డి వస్తుంది కానీ మాక్సిమం 365 డేస్ ఇక్కడ నుంచే గడ్డి అండ్ ఇక్కడ నుంచే షుగర్ కేన్ ఉండేటట్టు కల్టివేషన్ ప్రతిసారి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుంటుంటారు సో మేజర్గా వీళ్ళు పండించే పంటల్లో కూడా గడ్డి అండ్ షుగర్ కేనే ఎక్కువ సో ఇప్పుడు వరకు గడ్డి అండ్ షుగర్ కేన్ కి సంబంధించి చూసినాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రూట్స్ అండ్ దాంతో పాటు ఆకుకూరలకు సంబంధించిన కల్టివేషన్ కూడా జరుగుతుంది సో ఒక్కసారి అటువైపు వెళ్దాం ఏమేమి కల్టివేషన్ జరుగుతుంది రోజుకి ఎన్ని కేజెస్ అక్కడ నుంచి తీసుకుంటారు ఏ వాటికి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు వాటి ఫుడ్ లో కూడా తెలుసుకుందాం జూ కల్టివేషన్లో 50% గడ్డి అండ్ దాంతో పాటు చెరుకు గడ ఇంకొక 50%లో 25% పండ్లకి ఇంకొక 25% కూరగాయల మొక్కలు పండిస్తూ ఉంటుంటారు అండ్ అందులో కొన్ని ఆకుకూరలు కాయగూరలు ఇవి రెండు ఉంటాయి అన్నమాట ఇక పండ్ల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మనం సీజనల్ ఫ్రూట్స్ వాళ్ళు పండించే ప్లేస్ అనేది వచ్చేసినాం ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ అండ్ దాంతోపాటు పండ్లు అనగానే ఖచ్చితంగా హోల్ ఇయర్ ఇక్కడ బనానా అండ్ బనానాతో పాటు బనానా లీఫ్ అనేది కూడా జంతువులకు ఇస్తుంటారు సో అందుకనే 25% ఫ్రూట్స్లో దాదాపు 15% బనానాకు సంబంధించినవి ఉంటాయి ఇక ఇక్కడ ఉండే జంతువులు కూడా ఆ సీజనల్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయడానికి సీజనల్ ప్లాంటేషన్ కూడా పెట్టారనమాట సో మొన్నటిదాకా మనకు తెలిసిందే పండ్లకు రాజు మామిడి సో మామిడి సీజన్ ఉండే సో మామిడి సీజన్ ఉన్నప్పుడు ప్రతిరోజు మామిడి పండ్లు కాయలు అనేవి జంతువులకు ఇచ్చేటోళ్ళు సో ఇక్కడ నుంచి ఈ మామిడి సీజన్లో ప్రతిరోజు 20 నుంచి 30 కిలోల మామిడికాయలు తీసుకునేటోళ్ళు అండ్ దాంతో పాటు కొన్ని మగ్గబెట్టి కొంతమంది పండించి కొన్ని కాయలు ఇట్లా ఒక్కొక్క రూపంలో జంతువులకు ఇచ్చేటోళ్ళు అనమాట సో ఇవి కాకుండా ఇక్కడ బనానా అండ్ పపాయ ఇయర్ మొత్తం ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటుంటారు కొన్ని హైబ్రిడ్ మొక్కలు కూడా వాటికి సంబంధించి కల్టివేషన్ చేస్తుంటారనమాట సో అందుకనే ఇక్కడ పపాయకు సంబంధించి ప్రతిరోజు 20 నుంచి 30 కిలోల పపాయ అండ్ దాంతోపాటు జామ సీజన్లో కూడా జామ 30 కిలోలు అండ్ ఈ మూడిటితో పాటు సపోటా కూడా ఉండేటట్లు చూసుకుంటారు అండ్ ఈ పండ్లతో పాటు ఇక్కడ ఏంటంటే రావి ఆకులు సో రావి ఆకులు కూడా ముదిరిన రావి ఆకులు కాకుండా లేత రావి ఆకులు ఉండేటట్టు చూసుకుంటారు మౌస్ డియర్స్ కోసం ప్రత్యేకంగా ఎక్కువ మౌస్ డియర్స్కి రావి ఆకులే అవసరం ఉంటాయి అనమాట సో అందుకనే ఎప్పటికప్పుడు ఆ మొక్కలు కట్ చేయడం లేత ఆకులు వచ్చేటట్టు చూసుకుంటారు సో దాదాపు 50 నుంచి 60 కేజీల పైనే ప్రతిరోజు రాగి ఆకులు ఇక్కడ ఉండే జంతువులకి అవసరం ఉంటుంటాయి సో పళ్ళకు సంబంధించి కల్టివేషన్ ఎట్లా ఉంది ఎన్ని కేజెస్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు చూసినాం కదా ఇక ఇప్పుడు కూరగాయలకు సంబంధించి అండ్ దాంతోపాటు ఫర్దర్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది కల్టివేషన్ ల్యాండ్కి సంబంధించి ఇదేమైనా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా అండ్ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా కొత్తగా ఏమేమి మొక్కలు రాబోతున్నాయి లేదంటే చెట్లు ఏమైనా రాబోతున్నాయి అండ్ దానికి సంబంధించి ఇక్కడ గ్రీనరీ గార్డెన్కి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం జూ అధికారితో ఒకసారి మాట్లాడదాం సో ఇప్పటి వరకు మనం ఇక్కడ కల్టివేషన్ ఎట్లా జరిగిందో చూసినాం ఏమేమి చెట్లు ఉన్నాయి అండ్ దాంతోపాటు గడ్డి కావచ్చు అండ్ పండ్ల మొక్కలు ఇవన్నీ చూసినాం సో ఇవి కాకుండా ఇంకేమేమి పండిస్తుంటారు అండ్ హోల్ ఇయర్ అండ్ ప్రతిరోజు కాయగూరలు కావచ్చు అండ్ దాంతోపాటు
మండ్లు కావచ్చు ఏవేవి ఇస్తుంటారు జంతువులకి. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చూసాం కల్టివేషన్ అనేది, సో జూలో కల్టివేషన్ ఉంటుందా అని అనిపించింది కల్టివేషన్ చూస్తుంటే. సో హోల్ ఇయర్ సో వెజిటేబుల్స్ సంబంధించిన ఇట్లాంటి కల్టివేషన్ జరుగుతుంటుంది. ఏమేమి పండిస్తుంటారు, కాయగూరలు కావచ్చు ఆకుకూరలు కావచ్చు ఏవైనా కానీ సీజనల్గా మనకి ఎలా పెరుగుతాయో ఇక్కడ కూడా అలాగే కల్టివేట్ చేస్తుంటాము. కొన్ని రకాల ఆకుకూరలు, పాలకు తోటకూర లాంటివి, పుదీనా కొత్తిమీర లాంటివి ఆకుకూరలు పండిస్తుంటాము. తర్వాత ఫ్రూట్స్లో వచ్చేసి బనానా, పపాయ, మల్బరీ మొక్కల్ని పెంచుతున్నాము. వీటి ద్వారా వచ్చిన మల్బరీ అయితే లీవ్స్ కూడా వాడుతుంటాము యానిమల్స్ కోసం, హెర్బివోర్స్ కోసము. ఆ తర్వాత రావి ఆకులు, టెండర్ లీవ్స్ కావాలి మౌస్ డీర్ లాంటి డీర్స్కి, వాటి గురించి రావి చెట్లను పెంచుతూ ఉంటాము. టైం టు టైం వాటిని ప్రూనింగ్ చేయడం వల్ల టెండర్ లీవ్స్ అనేది మనకి సెల్ఫ్ సస్టైన్గా మన జూలోనే మాకు అవైలబుల్గా ఉంటుంది. తర్వాత చెరకు, గ్రాస్ అయితే ఆల్మోస్ట్ 70% వరకు కూడా జూ నుంచే సెల్ఫ్ సస్టైన్డ్ ఉన్నాము. సో ఇంకొకటి గ్రాస్ అనేది జరిగిన గుర్తుకొచ్చు, ఇప్పుడు మనం చూసిన కల్టివేషన్ ల్యాండ్లో ఎక్కువ శాతం గ్రాసే ఉంది. సో ఏ రకాల గ్రాస్ పండిస్తుంటారు, వేట్ వేటికి అవి ఉపయోగపడుతుంది మీకు? ఎక్కువగా గ్రాస్లో మాకు మూడు రకాల గ్రాస్ ఉన్నాయి, పారాగ్రాస్, నేపియర్ అండ్ సూపర్ నేపియర్. ఎక్కువ ఎలిఫెంట్, రైనో, మిగతా హెర్బివోర్స్ అన్నిటికీ కూడా గ్రాస్ అన్లిమిటెడ్ ఉంటుంది. అంటే వాటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు, మార్నింగ్ ఈవినింగే కాకుండా మధ్యలో కూడా. మిగతా కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే కొంచెం లిమిటెడ్ ఉంటుంది, కానీ గ్రాస్ అన్లిమిటెడ్ ఇస్తుంటాము. ఎలిఫెంట్కి అయితే ఎప్పుడు ఉంటుంది నైట్ అంతా. దాని గురించి ఎక్కువ శాతం మనం గ్రాస్ ఇక్కడ మనకు పండించడం జరుగుతుంది. చెరకు కూడా మనమే పండించి రైనోకి, తర్వాత ఎలిఫెంట్కి చెరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. పాటు సీజనల్ ఫ్రూట్స్ మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం, ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్. ఇక్కడ చూస్తే కూడా మీ కల్టివేషన్లో సీజనల్ ఫ్రూట్స్కి సంబంధించిన చాలా మొక్కలు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి. సో ఏ సీజనల్ ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంటారు? ఇప్పుడు మనం అల్లనెరేడు అంటాం కదా, అది ఇప్పుడు మాకు చాలా చెట్లు ఉన్నాయి జూ అంతా కూడా. వాటిని కలెక్ట్ చేసి స్పెషల్గా ప్రైమేట్స్ కోసము, ఇంకా హెర్బివోర్స్ కోసం ఇస్తూ ఉంటాము. అంటే చాలా వరకు మనకి ఇక్కడ ఆర్గానిక్గా ఉంటుంది, ఏం మందులు వాడడం, సహజంగా పండినాయి కాబట్టి అవి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అన్నింటినీ యూజ్ చేస్తుంటాం. పపాయ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్గా మనం కల్టివేట్ చేసి వాటికి ఇస్తుంది. మన దగ్గర దొరకని వాటిని మాత్రమే బయట నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకసారి కూరగాయలు, ఇప్పటివరకు పండ్ల గురించి, గడ్డి గురించి, చెరుకు గురించి చెప్పారు. సో కూరగాయలు ఏమేమి పండిస్తుంటారు, అండ్ పండించిన కూరగాయలతో పాటు ఎక్సెస్గా బయట నుంచి ఏమేమి కూరగాయలు తెప్పించి పెడుతుంటారు, వేటి వేటికి ఉపయోగిస్తుంటారు కూరగాయలు? కూరగాయలు అన్ని హెర్బివోర్స్కి ఇస్తాము, బీన్స్ తెప్పిస్తాము, తర్వాత క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, ఇలా టమాటాలు, ఇట్లా మళ్ళీ సీజన్లో అంటే సమ్టైమ్స్ ఫ్రూట్స్లో కూడా మెలన్స్ ఉంటాయి మనకి, పుచ్చకాయ, మస్క్ మెలన్ ఇలాంటివన్నీ కూడా తీసుకుంటుంటాం. హెర్బివోర్స్, ప్రైమేట్స్కి ఎక్కువగా ఇవి ఇస్తూ ఉంటాం. ఓవరాల్గా ఒక రోజు సంబంధించి జూలో చూస్తే, సో ఎన్ని కేజీల గడ్డి పడుతుంది, ఎంత కేజీల షుగర్ కేన్ అండ్ అన్ని కూరగాయలు కలిపి, ఫ్రూట్స్ కలిపి ఎన్ని కేజెస్ పడుతుంది? మనకి గ్రాస్ వచ్చి ఆల్మోస్ట్ 1800 to 2000 కేజెస్ మనకి డైలీ కన్సంప్షన్ ఉంటుంది అన్నీ కలిపి. అంటే మెగా హెర్బివోర్స్ లైక్ రైనో, ఎలిఫెంట్ నుంచి చిన్న చిన్న డీర్స్ వరకు అన్నిటికీ కలిపి మనకి 1800 to 2000, అంటే ఒక్కొక్క రోజు 1850 to 1900 అవైలబిలిటీని బట్టి ఉంటుంది. రేంజ్ చెప్తున్నాను, ఒక్కొక్కసారి 2000 to 300 to 500 వరకు కూడా వెళ్తుంది. మిగతా మన చెరకు అనుకుంటే డైలీ ఒక 10 to 20 కేజెస్ అవైలబిలిటీని బట్టి, ఎప్పుడు రైనో దగ్గర ప్లస్ ఎలిఫెంట్ దగ్గర అవైలబుల్ ఉంచుతాం. సో మరి కూరగాయలకు వచ్చేసరికి, కూరగాయలు ఎన్ని కేజీలు పడతాయి, కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు అన్ని కలుపుకొని ఒక దాదాపుగా ఎన్ని కేజీలు రోజు యూజ్ చేస్తుంటారు? ఒకటి ఒక్కొక్క క్వాంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఆపిల్స్, ఫ్రూట్స్ తీసుకుంటే డైలీ 50+ కేజెస్ తీసుకుంటాము. అదేవిధంగా టమాటాస్ అంటే ఇప్పుడు అవైలబిలిటీని బట్టి 3 to 4 కేజెస్, అంటే ఒక్కొక్క దానికి స్పెషల్గా ఇచ్చే ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కలిపి 200 కేజెస్ వరకు తీసుకుంటాం పర్ డే. సో ఇదన్నమాట జూలో జరుగుతున్న కల్టివేషన్ సంబంధించి అయితే ఏమేమి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారో తెలుసుకున్నాం కదా, మరి వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో అవి కూడా తెలుసుకుందాం. సో ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? సో కల్టివేషన్ ల్యాండ్ ఇంకా పెంచబోతున్నారు, ఇంకా ఎక్సెస్ సంబంధించి నర్సరీ ప్లాన్స్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్కి సంబంధించి ఇంకేమైనా కొత్త మొక్కలు కావచ్చు, ఇంకా కొత్త పంటలు ఏమైనా పండించే ప్లానింగ్లో ఉన్నా? లాస్ట్ వర్షాలకి యాక్చువల్గా మా నర్సరీ ఏరియా ప్లస్ కొన్ని కీరా అలాంటివి అన్నీ కూడా పోయినాయి, మొత్తం యూజ్ చేయడానికి అనుకూలంగా లేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రినోవేట్ చేసి క్యారెట్, కీరా అండ్ స్వీట్ పొటాటో ఫార్మేషన్ ఇక్కడే స్టార్ట్ చేయదలుచుకున్నాము. ఇంకా కొత్త రకాల, అంటే కొత్తగా కూడా, అంటే ఇంతవరకు లేని, అంటే కొన్ని రకాల కూరగాయలు ఏవైతే ఉన్నాయో, టమాటా బాగా కాస్ట్లీ అయిపోయింది, అట్లాంటి జూలోనే
పండించుకోవాలనే ఒకటి ఆలోచన ఉంది సో అది కూడా స్టార్ట్ చేస్తాము తర్వాత నర్సరీ పరంగా చూసుకుంటే నర్సరీ కూడా 2 లక్షల నర్సరీ అనేది ఇప్పుడు మేము సెటిల్ చేసుకున్నాము సో అన్ని జూ ఏరియాస్ లో కూడా ఫ్లవరింగ్ ప్లాంట్ ని ఇంట్రోడ్యూస్ చేయాలని చెప్పేసి రాబోయే 60 సంవత్సరాల జూ కంప్లీట్ అవుతుంది 60th ఇయర్ యానివర్సరీ అక్టోబర్ నెలలో ఉంది सो अप्पटि वरकु जूनी इंकास्त ब्यूटिफिकेशन गा तीर्चिदिद्दालनि स्पेशल गार्डन्स तयारु चेसुकोवालनि मा फ्यूचर प्लान सो इदि इवड जू कल्टिवेशन की संबंधी इक्कड उन्न पंटलु अंड रोजुवारी क्वांटिटी अंड इक्कडिकी उंडे जंतुलकु उपयोगपडेटट्टु डिजाइन चेसिन गार्डन संबंधी इन्फर्मेशन इदि कैमरा पर्सन वेणुतो काव्या बी6 न्यूज़ हैदराबाद।